కాబోలోని ప్రజలు టన్నుల కొద్ది బొగ్గును కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. శీతాకాలంలో అక్కడ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయి. ఇళ్లలో వేడి కోసం బొగ్గును మండిస్తారు. గ్యాస్ ఎలక్ట్రిసిటీ సాయంతో నడిచే హీటర్లు ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వాటిని కొనుగోలు చేయలేమని, బొగ్గ అయితే తక్కువ ధరకు దొరుకుతుందని అందుకే కొనుగోలు చేస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రపంచానికి సిరించే సంక్షోభాన్ని తీసుకురావచ్చు. వచ్చే ఏడాది 200 కోట్ల సూతుల కొరత ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 725 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్లు ఇచ్చినట్టు ధృవీకరించారు. వీటిలో సింగిల్, డబుల్, బూస్టర్ డోసులు ఉన్నాయి. ఒక సంవత్సరంలో ఇచ్చిన మొత్తం టీకాల కంటే ఇవి 2 రెట్లు ఎక్కువ. ప్రతి డోస్కు ప్రత్యేక సిరించి వాడాలి. దీంతో సిరించి వినియోగం ప్రతి ఏటా రెట్టింపవుతోంది. బంగ్లాదేశ్, నేపాల్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ దేశాలను వర్ధమాన దేశాల కేటగిరీలోకి చేరుస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చారిత్రక తీర్మానం ఆమోదించింది. ఈ 3 దేశాలు ఇప్పటి వరకు ఏమాత్రం అభివృద్ది చెందని దేశాల కేటగిరీలో ఉన్నాయి. ఈ దేశాలు గణనీయమైన అభివృద్ది సాధిస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ 3 దేశాల గ్రాడ్యుయేషన్ కు అనుమతిస్తూ 76వ సమావేశంలో జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది ఐక్యరాజ్య సమితి. పాకిస్తాన్ అప్పుల ఊబిలోకి కూరుకుపోతోంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టక పరిస్థితి మరింతగా దిగజారినట్లు తెలుస్తోంది. బాకీ ఉన్న 50.5 లక్షల కోట్లలో 20 లక్షల కోట్లు ఇమ్రాన్ ఖాన్ హయాంలోనే పెరిగినట్లు ఎస్బీపీ తెలిపింది. గడిచిన 39 నెలలు 70% అప్పులు పెరిగాయని స్థానిక మీడియా పేర్కొంది. 2018 జూలై నుంచి 2021 జూన్ మధ్య 14.9 లక్షల కోట్ల రుణాన్ని పాక్ ప్రభుత్వం పొందినట్లు సమాచారం.